సెప్టెంబర్ 2018 ధనుసురాశి ఫలాలు. మొదటి ద్వితీయ వారాలలో గృహంలో అనారోగ్య సూచన, వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో చిక్కులు సమస్యలు, వారం మధ్యలో సర్పదర్శనం, లక్ష్య సాధనలో ఆటంకాలు. ఈ మాసంలో ఏలినాటి శని ప్రభావం అధికం, నమ్మక ద్రోహం వల్ల అశాంతి. 18వ తేదీ తదుపరి కొంత అనుకూలత, ధనాదాయం పెరుగును, చేపట్టిన పనులు నిదానంగా ఫలించును. ఆశించిన శుభవార్త, భూ లేదా గృహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం. మాసాంతంలో విందు వినోదాలు. ఈ మాసంలో 1వ తేదీన పంచమ చంద్రుడు జ్ఞాన వృద్ధి సంతానం నుండి సుఖప్రాప్తి కలిగిస్తాడు. మీలో ఆత్మవిశ్వాసం అణువణువున నిండి ఉంటుంది. 2-3 తేదీలు ఉత్తమ సంపత్తి దినాలు. వాహనం కొనుగోలు చేయటం లేదా చేయటానికి రూపకల్పన జరుగుతుంది. మీరు ఒక నీతివేత్తలాగా మీ పనులు చేయిస్తారు. ప్రపంచం మీ తిక్షణ బుద్ధిని గుర్తిస్తుంది. 4, 5, 6 తేదీల్లో సప్తమ చంద్రుని వల్ల శాంతి లభిస్తుంది. ఈ సమయంలో వ్యాపారాభివృద్ధికే పూర్తి శక్తి ఉపయోగించి సాఫల్యం సాధిస్తుంది. ప్రభుత్వోద్యోగులకు లాభప్రాప్తి ఉంటుంది. మీకు మీ పనులు ప్రతికూలం లభిస్తుంది. మీరు మీకు తోచినట్టు ఖర్చులు చేయగలుగుతారు. 7వ తేదీ మాత్రం కష్టదాయకం. మీపై బాధ్యతల బరువు పెరగవచ్చు. మీరు కొన్ని క్లిష్ట సమస్యల్లో చిక్కుకోవచ్చు. ఇంటి వ్యవహారాలపై దృష్టి సారించలేకపోతారు. 8వ తేదీన మీరు వాహనం జాగ్రత్తగా నడపాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 9, 10 తేదీల్లో పాత జబ్బు కానీ పాత చింత కానీ తొలగిపోతుంది. మీరు ఒక సభలో పాల్గొనవచ్చు. అక్కడ మీ ప్రతిభ ప్రకాశిస్తుంది. మీలో అసాధారణ బుద్ధిబలం ఉంది. మీరు మంచి కల్పగోలుతనం, అతిథి మర్యాద, వ్యవహారిక జ్ఞానం గల వ్యక్తిగా గుర్తింపబడతారు. మీరు ఒక మంచి మిత్రునిగా కూడా నిరూపించుకుంటారు. 11, 12 తేదీల్లో మీరు జీవితాన్ని సకారాత్మక దృష్టితో పరిశీలిస్తారు. మీ పిల్లలు తల్లిదండ్రులు 2 తరాల మధ్య ఏర్పడే చికాకుల నుండి విముక్తి లభిస్తుంది. మీరు సమయానికి అనుకూలంగా నడుచుకుంటారు. మీలో విమర్శించే స్వభావం బలంగా ఉన్న జనం మీకు సన్నిహితంగానే ఉంటారు. 13, 14 తేదీలు సర్వలాభకర సమయం. మీరు ఔదార్యం గల పనుల్లో నిమగ్నమవుతారు. 15వ తేదీ సమయం బాగా లేదు, జాగ్రత్త అవసరం. 16న మీరు జనుల ముఖ స్థుతితో మునిగి ఉంటారు. వైవాహిక జీవితంలో కొంత సమస్య కలుగుతుంది, కానీ మీరు మీ కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రేమను పంచుతారు. 17, 18, 19 తేదీలు శ్రేష్టంగా గడుస్తాయి. మీరు మీ ఇంటి మరమ్మతు చేసి మెరుగుపరుస్తారు. ఈ పని చాలా ఉత్సాహంగా చేస్తారు. సామాజికంగా మీ పరిధి విస్తరిస్తుంది. చట్టపరమైన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆదాయ వ్యవహారాల్లో మీరు ముందుకే ఉంటారు. 20, 21 తేదీల్లో మానసిక శాంతి లభిస్తుంది. భావనాత్మకంగా మీరు మీ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారు. ధనాగమనానికి రూపకల్పన జరుగుతుంది. 22, 23 తేదీల్లో మీరు భౌతికంగా విలాసవంత జీవితం గడుపుతారు. అత్తవారింటి నుండి మీకు లాభం అందుతుంది. మీ అధికారి ఉన్నత వ్యక్తులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు కార్యనిమగ్నులై ఉంటారు. 24, 25, 26 తేదీల్లో మీరు ఆందోళనకు గురి అవుతారు. మీ ప్రియ వ్యక్తి ఆరోగ్యం గురించి చింత కానీ లేక మరణాంతర స్థితి గురించి ఆలోచనలు కానీ మిమ్మల్ని ఆవరించవచ్చు. 27, 28 తేదీల్లో కుటుంబ జీవితంలో మార్పులను గమనిస్తారు. నూతనంగా ఆశలు, కార్యరంగంలో దీర్ఘకాలీన స్థాయిత్వం ఏర్పడుతుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. 29, 30 తేదీలు శ్రేష్ఠ సమయం. పత్రాలు చదవటంలో జాగ్రత్త చూపుతారు. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీలైనంత లాభం పొందండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.